హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ మరి ఈరోజు ఫిలిం న్యూస్ ఏంటర్ చూసేద్దాం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే కొంతమేర చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ని చిత్రీకరణకు సిద్ధం చేస్తోంది మరో రెండు రోజుల్లో కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ పరిసర ప్రాంతాల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి శంకర్ అండ్ టీమ్ ప్లాన్ చేశారు దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయిపోయింది తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు ఓ స్టార్ డైరెక్టర్ కథను అందించారట ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా కార్తీక్ సుబ్బరాజ్ పిజ్జా పేట వంటి చిత్రాలతో కార్తీక్ సుబ్బరాజ్ తనదైన మార్కును క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే ఈ విషయాన్ని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ తెలిపారు తాను ప్రధాన కథను అందిస్తే దానికి తగ్గ స్క్రిప్ట్ డైలాగ్స్ వంటి అంశాలను శంకర్ సిద్ధం చేసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు రామ్ చరణ్తో జోడీగా కియారా అద్వాణి నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు ఇందులో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్గాను ముఖ్యమంత్రి పాత్రలలోనూ కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ప్రముఖ నిర్మాత దిల్ రాజు శిరీష్ కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కాబోతుందని అంటున్నారు సినిమా షూటింగ్ పూర్తి కాకముందే డిజిటల్ హక్కులను జీ స్టూడియో సంస్థ రెండు వందల యాభై కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది చూసారు కదండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి